హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్లో ఉన్న 8 కంటెస్టెంట్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోలైందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్తో ఈ వీక్ ఎలిమినేషన్లో ఎన్ని చేంజెస్ జరిగే ఛాన్స్ ఉందో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అర్జున్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్ అయిన కారణంగా ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా యావర్ టాప్ 1 ప్లేస్లో ఉండగా అమర్దీప్ అయితే టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరికీ పోటాపోటీగా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక 3rd ప్లేస్లో అయితే రతిక ఉంది. నెక్స్ట్ 4th 5th ప్లేసెస్లో అశ్విని ప్రియాంక వీరిద్దరూ ఫ్లిప్ అవుతూ ఉండగా గౌతమ్ అర్జున్ శోభ ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఈ పోల్లో చూసుకుంటే మాత్రం టాప్ 3 ప్లేసెస్ తప్ప మిగతా అందరూ డేంజర్ జోన్లోనే కనిపిస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే గౌతమ్ అర్జున్ శోభ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్న కారణంగా డబుల్ ఎలిమినేషన్కి అయితే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషనే జరుగుతుంది. లాస్ట్ 2 ప్లేసెస్లో అర్జున్ ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా తన కోసమే ఆ పాస్ ఉపయోగించుకుంటాడు. ఒకవేళ గౌతమ్ శోభ ఉన్నారంటే మాత్రం తను ఉపయోగిస్తాడా లేదా అన్న దానిపై ఎలిమినేషన్ డిసైడ్ అయి ఉంటుంది. ఈరోజు ఓటింగ్ ప్రకారం మోస్ట్లీ శోభని ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.